రెండో జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది టీ కాంగ్రెస్. ఉదయం నుంచి హైకమాండ్ పెద్దలతో గంటల తరబడి చర్చిస్తోంది. పొత్తులు సీట్ల సర్దుబాట్లు చేరికలను దృష్టిలో పెట్టుకుని సెకండ్ లిస్టును తయారు చేస్తోంది. కేసి వేణుగోపాల్ నివాసంలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయబోయే జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. చేరికలను దృష్టిలో పెట్టుకుని లిస్టును తయారు చేస్తున్నారు. వామపక్ష పార్టీలతో పొత్తులు, పెండింగ్ స్థానాలపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దీనికి ఖర్గే, సోనియా సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి రేవంత్, భట్టి, ఉత్తమ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 50 మందితో మళ్లీ విడత జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. మరో 15 స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి సమావేశమై రెండో జాబితాను ఆమోదించే అవకాశం ఉంది. సెంట్రల్ కమిటీ ఆమోదం తర్వాత సెకండ్ లిస్ట్ బయటకు రానుంది. రెండో జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది టీ కాంగ్రెస్. ఉదయం నుంచి హైకమాండ్ పెద్దలతో గంటల తరబడి చర్చిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఎంతవరకు వచ్చింది సమావేశం? సెకండ్ లిస్ట్ లో ఒక 50 మంది వరకు కూడా ప్రకటిస్తారు, సెకండ్ లిస్ట్ రాబోతోంది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎంతవరకు వచ్చింది? యా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏకధాటిగా 5 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో సోనియా గాంధీ కూడా చాలా ఎక్కడా కూడా విరామం లేకుండా ఆ సమావేశంలో పాల్గొని దాదాపు 50 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడం జరిగింది. అనేక అంశాలను చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే దాదాపు 15 స్థానాలకు సంబంధించి అనేకటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని చెప్పి సూచించడంతో ఈరోజు కేసీ వేణుగోపాల్ ఐఏసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రతి మిగిలిన ఈ 15 స్థానాలకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల్లో భాగంగా ఇచ్చే స్థానాలు, అదేవిధంగా ఇతరత్ర సర్దుబాట్లు వ్యవహారాలు, అదేవిధంగా కొత్తగా పార్టీలోకి చేరబోయే నాయకుల కోసం కేటాయించే స్థానాలు, అదేవిధంగా ఒక్కొక్క సీనియర్ నాయకుడు ఒక స్థానం కాకుండా 2వ స్థానాన్ని కూడా పోటీ చేయాలన్న ప్రతిపాదనపై కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ను హుటాహుటిన రావాలని చెప్పి పిలిపించడంతో కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. లోపల సమావేశమయ్యారు. మహేష్ గౌడ్ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి ముస్లిం అభ్యర్థికి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలి, మహేష్ గౌడ్ను వైదొలగాలని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఈ రకంగా అనేక సర్దుబాట్లకు సంబంధించి కొద్ది నిమిషాల క్రితం ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ సమావేశం నుంచి బయటకు వెళ్లారు. బహుశా పూర్తి ఈ ప్రక్రియ పూర్తి కావస్తున్నట్టుగా తెలుస్తుంది. కమ్యూనిస్టు పార్టీలతో ఉన్నటువంటి పొత్తులు గాని ఇతరత్ర అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆ మేరకు రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మరొకసారి కేంద్ర సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో కూడా అన్ని అంశాలను కూడా చర్చిస్తారు. బహుశా కమ్యూనిస్టు పార్టీల సంబంధించి పొత్తుల విషయం కాబట్టి అనుకుంటాను. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు, అక్కడ మాట్లాడుతున్నారు. ఖమ్మ స్థానానికి సంబంధించి సిపిఎం పాలేరు స్థానాన్ని నుంచి పోటీ చేసేందుకు అవకాశాలని చెప్పి గట్టిగా కోరుతుంది. మిర్యాలగూడ స్థానంతో పాటు పాలేరు స్థానం నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పోటీ చేసేందుకు ఆ స్థానాన్ని అడుగుతుంది. కాబట్టి ఆ స్థానంపై చర్చించేందుకు బహుశా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిపించుంటారు. ఈ స్థానానికి సంబంధించి చాలా గట్టిగా పట్టుబడుతుంది సిపిఎం. అయితే సిపిఎం, సిపిఐ ఇండియా కూటమిలో భాగంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశం. కాబట్టి సిపిఎం, సిపిఐని విస్మరించకుండా ఏ రకంగా వారిని సర్దుబాటు చేయాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా ఆదేశించడం జరిగింది. ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయి. అయితే సర్వేల్లో కమ్యూనిస్టు పార్టీలకు ఏమాత్రం కూడా అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు రావట్లేదు. కాబట్టి సిపిఎం గాని, సిపిఐ గాని ఈ 4 స్థానాల్లో కూడా పోటీ చేయటం కంటే వాళ్ళు మానుకుంటే కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, వారు పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి ఏ రాత్రి అయినా సరే వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి పట్టుదలతో కేసీ వేణుగోపాల నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం